వెల్కమ్ బ్యాక్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో ఎక్సర్సైజ్ సాల్వ్ చేయ నేర్చుకోబోతున్నాం క్వశ్చన్ చూసినట్టయితే ఇన్ అన్ ఐ సోషిల్ ఏబిసి విత్ ఏబి ఈక్వల్ టు ఏసీ ది బై సెక్టర్స్ ఆఫ్ యాంగిల్ బి అండ్ యాంగిల్ అట్ ఓ జాయిన్ ఏ టు ఓ షో దట్ టూ బిట్స్ ఇవ్వడం జరిగింది ఓబీ ఈక్వల్ టు ఓసీ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఏ ఓ బై సెట్స్ యాంగిల్ ఏ ఇక్కడ మనకి డయాగ్రామ్ అంటే ఇవ్వలేదు సో ఇక్కడ మన దీన్ని సూటబుల్ డయాగ్రామ్ నేను మీకు డ్రా చేసి చూపించబోతున్నాను సో ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి ఏబీసీ అనేది ఒక ఐదు యాంగిల్ అందులో ఏబీ ఈక్వల్ టు ఏసీ ఏబీ ఎంత లెంత్ ఉంటుందో ఏసీ అంతే లెంత్ ఇది రెన్యూ చేయడానికి ఇక్కడ ఇక్కడ సింగిల్ లైన్ పెడుతున్నాను ఇక్కడ సింగిల్ లైన్ పెడుతున్నాను అంటే రెండు ఈక్వల్ అనమాట ఇక్కడ తర్వాత యాంగిల్ బైసెక్టార్స్ ఆఫ్ యాంగిల్ అండ్ యాంగిల్స్ అంటే ఈ బిఓో అనేది యాంగిల్ బీ బైసెక్టార్ అంటే ఇక్కడ రెండు యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి అనమాట ఈ యాంగిల్ నేను ఈ అప్ యాంగిల్ ఎక్స్ అని తీసుకుంటే ఇది కూడా ఎక్సే అవుతుంది మొత్తం యాంగిల్ బీ వచ్చి టూ ఎక్స్ అనమాట ఇది కూడా ఓసీ కూడా యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్స్ కదా అంటే ఇది వై అనుకుంటే ఇది కూడా వై మొత్తం యాంగిల్ వచ్చి టూ వై సరే ఇప్పుడు జాయిన్ ఏవో అని కూడా జాయిన్ చేశాను ఇక్కడ ఓకే జాయిన్ ఏ టు ఓ ఇప్పుడు మనం ఏం చేయాలి ఓబీ ఈక్వల్ టు ఓసీ అని చూపించాలి ఏవో బైసర్ సాంగిల్ అని చెప్పాలి ఒక్కొక్క బిట్ సాల్వ్ చేద్దాం ముందు మనం ఫస్ట్ బిట్ ఎలా అప్రూజల్ చూద్దాం ఫస్ట్ ఇక్కడ మనకి ఏబీసీ ఐసో స్టాంగిల్ ఏబీ ఈక్వల్ టు ఏసీ కదా ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేద్దాం సిన్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇక్కడ ఎప్పుడైతే రేట్ యాంగిల్ టూ సైడ్స్ ఈక్వల్ అయ్యాయో వాటి ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి అంటే ఇక్కడ దానికి ఏంట్రా రాయచ్చు అంటే యాంగిల్ బీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అంటే ఏబీకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ సి అలానే ఏసీకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ బీ రెండు ఈక్వల్ అవుతాయి ఇక్కడ మనం రేసన్ రాయాలి అంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనం రాసేది ఏంటో దాన్ని బట్టే చూసి రాయాలి మన యాంగిల్స్ ఈక్వల్ అని రాసాం కదా అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ సో యాంగిల్స్ ఆర్ ఈక్వల్ మన డయాగ్రామ్ నుంచి చూసినట్టయితే యాంగిల్ బి అంటే ఏమని చెప్పాము ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ వై టూ వై టూ టు క్యాన్సిల్ చేసేద్దాం అంటే మనకి ఇప్పుడు ఏమొచ్చింది ఎక్స్ ఈక్వల్ టు వై అని వచ్చింది ఎక్స్ ఈక్వల్ టు వై వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ యాంగిల్స్ రెండు ఈక్వల్ అయ్యాయి ఇప్పుడు ఈ ట్రాంగిల్ బీఓసి అబ్జర్వ్ చేద్దాం అందులో ఎక్స్ వై రెండు ఈక్వల్ అయ్యాయి అంటే ఇఫ్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ దేర్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రమ్ ట్రాంగిల్ ఓబీసీ లేదా బిఓసి ఏదైనా రాయొచ్చు సిన్స్ ఎక్స్ ఈక్వల్ టు వై కాబట్టి ఎక్స్కి ఆపోజిట్గా ఉండే ఓసీ వైకి ఆపోజిట్గా ఉండే ఓబీకి ఈక్వల్ అవుతుంది అంటే ఓబీ ఈజ్ ఈక్వల్ టు ఓసీ అని చెప్పచ్చు దీనికి రీజన్ ఏంటర్థాం అంటే ఇక్కడ మనం రాసింది ఫైనల్గా సైడ్స్ కదా సో సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇందాక మనం యాంగిల్స్ రాసాం కాబట్టి ఫస్ట్ యాంగిల్స్తో స్టార్ట్ చేసాం ఇక్కడ సైడ్స్ రాస్తాం కాబట్టి దీన్ని కొంచెం మార్చుకుంటే చాలు సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్ ఇక్కడ యాంగిల్స్ బదులు సైడ్స్ సైడ్స్ బదులు యాంగిల్ రాసేస్తే ఇది అయిపోతుంది సో ఇప్పుడు అదే రాయబోతున్నాను సో అంటే ఈక్వల్ యాంగిల్స్కి ఆపోజిట్గా ఉండే సైడ్స్ ఈక్వల్ దీంతో ఫస్ట్ బిట్ అయిపోయింది కదా ఇప్పుడు సెకండ్ బిట్ మనం ప్రూవ్ చేయబోతున్నాం ఏవో బైసెట్స్ యాంగిల్ ఏ ఇది ఎలా ప్రూవ్ చేయాలి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏవో బైసెట్స్ యాంగిల్ ఏ అంటే ఫైనల్గా మనకి ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ అవ్వాలి అప్పుడే కదా ఏవో బైసెట్స్ యాంగిల్ ఏ ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి అంటే ఇక్కడ మనం చేయాల్సిందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇందులో మనకి ఈ ట్రాంగిల్ ఏవో బి ఈ ట్రాంగిల్ని ఈ ట్రయాంగిల్ ఏ ఓసీ ఈ ట్రయాంగిల్ రెండు మనం కాంగ్రియంట్ అని ప్రూవ్ చేయగలమా చూద్దాం ఓకేనా ఇప్పుడు ఏబి ఈక్వల్ టు ఏసీ కదా అది ఒక సైడ్ అవుతుంది ఇప్పుడే జస్ట్ మనం ఓబి ఈక్వల్ ఓసీ అని చూపించాం కదా అది ఇంకో సైడ్ అవుతుంది ఏవో ఏవో అది కామన్ సైడ్ అవుతుంది సో ఆ రకంగా బై ఎస్ 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 కాంగ్రియన్స్ రూల్ ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అవుతాయి అప్పుడు ఎప్పుడైతే కాంగ్రెంట్ అయ్యో బై సిపిసిటి రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి అప్పుడు ఏవో బై యాంగిల్ టంగిల్ అయినట్టే సో ఇది మనం ఇప్పుడు చేయబోతున్నాం సెకండ్ బిట్ ఫ్రమ్ ట్రాంగిల్ ఏ ఓబి అండ్ ట్రాంగిల్ ఏ ఓసీ ఇప్పుడు నేను చెప్పిన ట్రాయిపోతున్నాం ఫస్ట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ దిస్ ఈజ్ గివెన్ ఓకే ఇదొక సైడ్ నెక్స్ట్ ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓసీ సిన్స్ ప్రూవ్డ్ అబౌ ఇట్ ఈజ్ ప్రూవ్డ్ ఇన్ వన్ ఫస్ట్ బిట్లో ప్రూవ్ చేసాం థర్డ్ వన్ ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓఏ ఇది కామన్ సైడ్ దిస్ ఈజ్ కామన్ ఇదొక సైడు ఇదొక సైడు బై ఎస్ 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 కాంగ్రియన్స్ రూల్ దిస్ డాంగిల్ ఆర్ కాంగ్రియంట్ ఓకే బై బైసిపిసిటీ ఏం చెప్పచ్చు బై సిపిసిటీ ఒకసారి డయాగ్రామ్ చూడండి బై సిపిసిటీ ఇది మనం ఓఏబి ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఓఏసి అని చెప్పొచ్చు ఎప్పుడైతే రెండు యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయో ఏవో బైసెట్స్ యాంగిల్ ఏ అయినట్టే ఏవో బైసెట్స్ బైసెడ్ ఏ హ్యాండ్స్ ప్రూవ్డ్ సో దీంతో మనకి ఈ ప్రాబ్లం వన్ అనేది కంప్లీట్ అయింది ఇఫ్ యూ ఫీల్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ బటన్ సో దట్ యుల్ గెట్ ది నోటిఫికేషన్స్ ఫ్రమ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్